నమస్కారం. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవటం అదృష్టంగా భావిస్తూ మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీఎస్సీకి సంబంధించి నిన్ననే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావడం అనేది ఇంతవరకు గతంలో ఎప్పుడూ ఏ ఎగ్జామినేషన్స్ కూడా రాలేదు. 608749 మంది అభ్యర్థులు 7902 పోస్టులకు గాను ఈ నిన్నటి నుంచి స్టార్ట్ అయిన డిఎస్సిలో పరీక్షలకి మొదలుపెట్టారు. మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 90% ఆఫ్ ది అలాటెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా నిన్న ఎగ్జామినేషన్స్కి హాజరయ్యారు. ఇది ఆన్లైన్లో జరుగుతున్న ఎగ్జామినేషన్, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంప్యూటర్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా బ్రేక్డౌన్ అయినా కూడా స్టాండ్ బై కంప్యూటర్స్ పెట్టుకోవటం, అలాగే పవర్ బ్యాకప్ పెట్టుకోవటం, దానికి కావాల్సిన అన్ని సపోర్టివ్ సిస్టమ్స్ పెట్టి చాలా స్మూత్గా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. 13 జిల్లాలతో పాటు మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, అలాగే తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, అక్కడ కూడా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొంత నెంబరు ముందు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి స్క్రైబ్స్ను కూడా వాళ్ళకి సహాయకులుగా పెట్టడం జరిగింది. ఎవరైతే విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం కూడా ఈ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఆ లోటు అనేది ఎక్కడా ఎడ్యుకేషన్ పైన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం హయ్యెస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్కి పెట్టడం జరిగింది. 15% ఆఫ్ ది బడ్జెట్, దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, మోరల్స్ వాల్యూస్తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ముఖ్యంగా పిల్లల్ని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద మొత్తంలో ఈ అమౌంట్ ఖర్చు పెడతా ఉన్నాం. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరో పక్క ఫ్యాకల్టీ, ఈ 20ని కూడా సమన్వయం చేసుకుంటూ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ఒక దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ అనేది గణనీయంగా పెరిగింది. 170,000 మంది పిల్లలు ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి షిఫ్ట్ కావటం ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఒక మంచి పాజిటివ్ ట్రెండ్ అని చెప్పి కూడా భావిస్తూ భవిష్యత్తులో మరింత బలోపేతంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు చేయాలన్నదే గవర్నమెంట్ యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇదే సందర్భంగా వచ్చే నెల 6వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుంటూరు జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. అయితే మీ ద్వారా ఆయనకు ఒకటే మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒకటే ఆయనకి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే 2014 ఎన్నికలకు ముందు ఇదే తిరుపతిలో వెంకన్న పాదాల సాక్షిగా ఆయన చెప్పిన మాటలను ఒకసారి గుర్తుచేసుకోమంటా ఉన్నాం. అలాగే పార్లమెంట్లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తుచేసుకోమంటా ఉన్నాం. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోని కూడా గుర్తుచేసుకోమంటా ఉన్నాం. ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఒక ఢిల్లీని కూడా తలదించుకునే విధంగా ఒక ప్రజా రాజధాని దగ్గర నుంచి, రైల్వే జోన్ దగ్గర నుంచి, స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, దుగ్గరాజపట్నం పోర్టు దగ్గర నుంచి, ఈ పోలవరం పూర్తి చేయడం దగ్గర నుంచి అనేక అంశాల్లో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దగా చేసిన ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రానికి పర్యటనకు వచ్చే నైతిక హక్కు లేదని చెప్పిన కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఆయన కానీ నిజంగా ఈ రాష్ట్ర పర్యటన రావాలంటే ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి, ఏదైతే ఇచ్చిన మాట తప్పాను, చేయలేకపోయాను, కాబట్టి క్షమించండి అని ప్రజలకు క్షమాపణ కోరిన తర్వాతే ఈ రాష్ట్రంలో ఆయనకి పర్యటించే నైతిక హక్కు ఉంది తప్ప, ఆయన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకి మొండి చేయి చూపించి ఈ విధంగా పర్యటన రావడం అంటే ఇది చాలా అభాసపాలవుతారు. ఇది ఖచ్చితంగా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు ఆంధ్ర ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడా ధర్మ పోరాట దీక్ష పెట్టినా జనరల్ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ రేపు 2019 ఎన్నికలు ఏదో జరగబోతా ఉన్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజా ఆశీర్వాదంతో మళ్ళీ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా మీకు మనవి చేసుకుంటూ, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో సౌఖ్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం.